పంచాయతీ ఎన్నికలు ముగిసిన ప్రజలపై వివక్ష చూపడం మానుకోలేదు పెనుగొండ నియోజకవర్గంలోని మంత్రి శంకర్ నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిగి మండలం సీగుపల్లిలో ఎస్సీ కాలనీలో నివాసముంటూ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారన్న నేపంతో త్రాగునీటి మోటార్కు అమర్చిన స్టార్టర్కు తాళాలు వేసిన ఘటన వెలుగుచూసింది పరిగి మండలం సీగుపల్లి ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ వార్డు సభ్యులుగా గెలుపొందారు అనే ఉద్దేశంతో తాగునీరు వదలడంతో వివక్ష చూపుతున్నారని నిత్యం ఏదో ఒక విధమైన వేధింపులకు గురిచేస్తున్నారని ఆ కాలనీ వాసులు వాపోయారు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయలేదని గత కొద్ది రోజుల నుంచి తాగునీటి పథకానికి సర్పంచ్ బంధువుల్లో ఒకరిని వాటర్మెన్ గా నియమించారు స్టార్టర్కు తాళాలు వేయడం సక్రమంగా నీళ్లు వదలడం లేదని ఆ కాలనీకి చెందిన ప్రజలు వాగి వివాదానికి దిగారు ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ స్టార్టర్ పెట్టుకు తాళాలు పగలగొట్టి గ్రామానికి నీళ్లు వదిలారు ఇక్కడ మన ఎలక్షన్ లో రీసెంట్ గా వార్డ్ మెంబర్ వచ్చి మా ఎస్సీ కాలనీలో టీడీపీ వచ్చింది వీళ్ళు మేము వైఎస్ఆర్ పార్టీ మాకు గెలవడం లేదని చెప్పి ఉద్దేశపూర్వకంగా సర్పంచ్ వాళ్ళ బంధువు వాళ్ళ అల్లుడు వాటర్ దానికి దీగాలేసుకుని పోయి మీకు నీళ్ళు ఇవ్వడం లేదు మీరు ఓట్లు వేయలేదు అది ఇదని ఉద్దేశంగా మాట్లాడి మిమ్మల్ని ఎస్సీలు నేను చులకనగా చూస్తూ చాలా వలగరగా మాట్లాడినారు సార్ అది మేమొచ్చి నీళ్ళెత్తే వరకు మీరెవరు మాట్లాడే అధికారం లేదు మేము నీడిసినప్పుడు ఇడి తీసుకోవాలి పెట్టుకోవాలి మీరు ఇష్టాచారం మీరు చేసేకలేదు ఈ రోజు నుంచి మేము చెప్పినట్లు జరగాలని చెప్పి ఉద్దేశంగా మా పైన ఎస్సీలను చిన్న చూపు చూస్తూ ఈ అంతా వ్యవహారం చేస్తున్నారు సార్ సర్పంచ్ నాకు కన్నా ఈ గుడ్డ ఎక్కడ తిరుగుకుండా స్టాప్ అయిపోయింది అట్లా కొట్టినారు ఈ నరానికి ఎవరు కొట్టారు నైట్ గేట్ వాళ్ళు తిప్పిపోయింటే కొట్టినారు ఎవరు కొట్టింది ఆయన కుమార్ నాగరాజ్ అని అతని పైన కేసు పెట్టి మేమన్నీ అయిపోయింది కానీ తిరిగి వచ్చేసి నేను ఇతనికే ఫోన్ చేసిన ఇప్పుడు సర్పంచ్ లేదు సర్పంచ్ లేకపోయినా ఇతని వ్యక్తి అని నేను చేసినాను ఆయన వ్యక్తి సర్పంచ్ కాకున్నప్పుడు 10 మంది కట్టి లీటర్లు ఉండరు దాంట్లో నేను ఇతను కూడా ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి చేయలే ఇతను చేసిన మామయ్య ఇట్లు జరిగింది నా పరిస్థితి అంటే సరే నువ్వు వాటి నుండి వచ్చేరా అని చెప్పేసి అన్నాడు ఒక మాట కూడా ఏమన్నాడు అంటే అయ్యో ట్యాంకీకి నీళ్ళు లేకపోతే పొద్దున్నే ఇబ్బంది అప్పుడు ట్యాంకీకి తిప్పు అని నేను అడిగి ట్యాంకీకి గేట్ అని తిప్పి ఇతను ఫోన్ కట్ చేసి పోయే తోటికి అతను వచ్చి గొడవ చేసుకొని కొట్టినాడు నాకు 50,000 రూపాయలు 60,000 రూపాయలు హాస్పిటల్కి అయింది 4 నెలలు 6 నెలలు నాకు మేలు కాలే